हाई फ्रेंड्स वेलकम टू श्री आचार्य अकाडमी यूट्यूब चैनल मन अंदर की कांस्टेबल मेन्स डेट अने विषय इपड़ना मन मेन्स कांस्टेबल अंटे एप्रिल 30 मन की कांस्टेबल मेन्स एग्जामिनेशन अंदर जरूरत मन अंदर तेस कांस्टेबल मेन्स एग्जामिनेशन मन अर्थमेटिक प्रायोरिटी एटने मन अंदर तेस विषयमें अच्छे अर्थमेटिक कोणम चूड़ी एप्रिल 30 अंटे मन की अप्राक्स 60 डेस उसे अर्थमेटिक अप्राक्स 60 डेस प्लान ये चाप्टर्स पैना मन फोकस एक्वे चेयली अने विषयानी मन इक जनरल डिस्कस యాక్చువల్లీ ఈ 60 డేస్ ప్లాన్ అనేది మనం అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ కూడా మనం ఇది డివైడ్ చేస్తూ పోవాలి మనకున్న టైంని అర్థమెటిక్ రీజనింగ్ తో పాటు ఈక్వల్ ప్రయారిటీ జనరల్ స్టడీస్కి ఇస్తూ మనం చేయాలి బట్ మనం అర్థమెటిక్ రీజనింగ్కి కంపారిటివ్లీ పోలిస్తే ఎవరితో అంటే జనరల్ స్టడీస్తో కొంచెం ఎక్కువ టైంని వెచ్చించాలి ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మనకు వచ్చే ప్రశ్నలకి మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేసే పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి అయితే అర్థమెటిక్లో మనం మేజర్గా మనం ఈ 60 డేస్ ప్లాన్లో భాగంగా మన ఆఫ్లైన్ క్లాసులు అవ్వచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు చాలా ఇన్ డీటెయిల్ గా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే ఈ 60 డేస్ లో జనరల్ గా అర్థమెటిక్ అంటే చిన్న మనం చాలా టాపిక్స్ మన బుక్స్ లంట చూస్తూ ఉంటాం కానీ నిజానికి అవన్నీ కూడా కలిపితే మొత్తం దాన్ని మనం 12 టాపిక్స్ కింద కన్వర్షన్ చేయడం జరుగుతుంది అయితే ఎందుకంటే 12 టాపిక్స్ అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు అబ్జర్వ్ చేయండి చిన్న మనం చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అదన్నీ చూసే ముందు అసలు ఎస్ఏ కానిస్టేబుల్ లో ఇంపార్టెంట్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది కానిస్టేబుల్ గురించి కాబట్టి ఈ కానిస్టేబుల్ 60 డేస్ ప్లాన్ లో మీరు మేజర్ గా మీరు ఫోకస్ చేయవలసిన చాప్టర్ ఏంటంటే చిన్న అలా జనరల్ గా చూసుకుంటూ వస్తే నంబర్ సిస్టమ్ పైన ఫోకస్ చేయాలి నంబర్ సిస్టమ్ పైన ఫోకస్ చేయాలి ఎందుకంటే నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే నంబర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నెంబర్ సిస్టమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మరి ఇంకా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే చిన్న జనరల్గా పర్సంటేజెస్ రేషియో ప్రపోర్షన్ టైం అండ్ వర్క్ టైం స్పీడ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ మెన్షురేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెన్షురేషన్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ప్రాబబిలిటీ మేజర్గా మనం అడ్వాన్స్డ్ మ్యాథ్స్ యావరేజెస్ మేజర్గా నిజానికి అర్థమెటిక్ మొత్తం మీద కూడా మనం చూసే టాపిక్లు మేజర్గా ఇవే నాన్న మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాస్తవంగా బుక్స్లు అంటే చూస్తే ఈ టాపిక్లే ఒక 2 పేజీలు నింపి ఒక 37-38 టాపిక్లుగా రాస్తాడు ఎందుకు అలా రాస్తాడో మీకు చెప్తాను చూడండి చిన్న జనరల్గా పర్సంటేజెస్ అని నేను ఇక్కడ చెప్పాను కానీ పర్సంటేజెస్ అంటే ఒక చాప్టర్ కాదు చిన్న జనరల్గా పర్సంటేజెస్ అంటే అదే పర్సంటేజెస్లోనే మనకి జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది డిస్కౌంట్ వస్తుంది అదే పర్సంటేజెస్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇవన్నీ పర్సంటేజ్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ రాసామా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా నిజానికి పర్సంటేజ్లో రిలేటెడ్ కానీ మనకి జనరల్గా సిలబస్లో చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ వేరువేరుగా ఇస్తుంటాడు కానీ అవన్నీ నిజానికి పర్సంటేజ్ అనే టాపిక్లో ఉన్నవి ఇప్పుడు రేషియో ప్రపోర్షన్ చూడండి చిన్న రేషియో ప్రపోర్షన్ అనేది మనం ఒక టాపిక్ అని చెప్పాం కానీ నిజానికి ఇది ఒక టాపిక్ కాదు రేషియో ప్రపోర్షన్ అనేది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అంటే వయస్సుల పైన సమస్యలు అలా కాకుండా మిక్సర్ అండ్ ఎలిగేషన్ అలా కాకుండా పార్ట్నర్షిప్
ఇలా ఇవన్నీ చాప్టర్స్ కలయికే మనకి రేషియో ప్రపోర్షన్. అలానే టైం అండ్ వర్క్ అనేది ఒక చాప్టర్ కింద మీకు చెప్పాను, బట్ టైం అండ్ వర్క్ అనేది ఒక చాప్టర్ కాదు. టైం అండ్ వర్క్ అంటే బేసిక్ టైం అండ్ వర్క్ అనే ఒక చాప్టరు, వేజెస్ అనే ఒక చాప్టరు, ఎఫిషియన్సీ అనే ఒక చాప్టరు, మరియు ఇదే దీంట్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఒక చాప్టర్. అంటే ఇది 4-5 చాప్టర్స్ యొక్క కలయికే టైం అండ్ వర్క్. అలానే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నేను ఒక టాపిక్ కింద రాశాను, కానీ ఇది ఒక టాపిక్ కాదు చిన్న. ఇది ఎన్ని చాప్టర్ల కలయికో చూడండి. యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ స్పీడ్ టైమ్ డిస్టెన్స్ అండ్ రేసెస్ అండ్ గేమ్స్, ఇలా ఒక 5-6 చాప్టర్లు కలిస్తే, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, 5-6 చాప్టర్లు కలిస్తే మనకు ఏర్పడేదే టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ అనేది దీని కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్. మీకు ఇక్కడ రాసిన అన్ని చాప్టర్లోకి ఇంపార్టెంట్ టాపిక్ మెన్సురేషన్. మీరు ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్లోనే చూస్తుంటారు మెయిన్స్ మెన్సురేషన్ యొక్క ఇంపార్టెన్స్. ఎట్ ద సేమ్ టైం ప్రాబబిలిటీ, మన ప్రిలిమినరీలో చూస్తే మీ అందరికీ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు ప్రాబబిలిటీ నుంచి, అంత ఇంపార్టెంట్ టాపిక్. నా కోఆర్డినేట్ జామెట్రీ మెయిన్స్లో చాలా ఫోకస్ చేయాల్సిన చాప్టర్. మరి యావరేజెస్, యావరేజెస్ నుంచి 3-4 మార్క్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అది యాజ్ యూజువల్ మనకు తెలిసిన విషయమే. అయితే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అని రాశాను కదా, నిజానికి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అన్నింటినీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కింద మనం చేర్చడం జరిగింది. ట్రిగనోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, డేటా అనాలసిస్, ఇలా కోఆర్డినేట్ జామెట్రీ అవ్వచ్చు, యాక్చువల్ మెన్సురేషన్ కానీ, ఎల్సమ్హెచ్ కానీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో ఉన్న టాపిక్సే ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఎందుకు చెప్పట్లేదంటే, మన మెయిన్స్లో కానీ గెట్ ఇన్ అవ్వాలి అంటే ఈ ఆల్ చాప్టర్స్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. మన శ్రీ ఆచార్య అకాడమీలో ఈ ఆల్ చాప్టర్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసే విధంగా మనం ఒక ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది. మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి ఈ యొక్క చాప్టర్స్ పైన మీరు పట్టు సాధించి మెయిన్స్లో ఒక మంచి స్కోర్ సాధించి ఏఆర్ కానీ సివిల్ కానీ కానిస్టేబుల్గా మీరు సెటిల్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.